పొలిమర అంటే ఊర్ చివర ఉంటది పొలిమర అలాంటి పొలిమర మీద ఒక పేరు తోటి ఒక మంచి సినిమా మంచి కంటెంట్ తోటి ఏమన్నా తీసిన నా సినిమా అసలు ఏందన్న అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ అమ్మో మామూలుగా లేదన్న సినిమా మాత్రం భయపెట్టించిన అరుపులే మామూలు అరుపులు కాదు వండర్ఫుల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎక్కడ తక్కువ కాకుండా ఏ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది నీట్గా చూపించారు ఆ మెయిన్ బ్రదర్ ఫస్ట్ హాఫ్ కంటే నాకు సెకండ్ హాఫ్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది ఆ పొలిమర అసలు ఆ సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు నిజంగా ఎందుకంటే ఇలాంటి సినిమాలు కూడా చూడాలి చాలా తక్కువ వస్తాయి నిజంగా అసలు ఆ చూసుంటే ఆ విలేజ్ నాగరికత అదంతా కానీ చాలా బాగా చూపించారు అలాగే హీరో పర్ఫార్మెన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అబ్బో నార్మల్ పీపుల్స్ క్లాస్ మాస్ అని కాదు కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ వస్తాయి నాకు ఇవాళ 7-8 సినిమాలు ఏమో రిలీజ్ అయినాయి అనుకుంటా అందులో ఇది ఒకటి బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది అన్న సినిమా ఆ సాంగ్ కానీ అదంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నాకైతే బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే సినిమాకి సంబంధించి డైరెక్షన్ అన్న సినిమాలో డైరెక్షన్ చాలా బాగుంది అంటే ఒక డైరెక్షన్ వల్ల సినిమా లేచిందని చెప్పొచ్చు చాలా డిఫరెంట్గా అసలు హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో సినిమాలు అంతవరకు అన్నట్టుగా నీట్గా తీపించిండు ల్యాగ్ కానీ బోర్ కానీ లేకుంటే ఒక డిఫరెంట్గా వెళ్ళిపోయింది అన్న సినిమా చాలా డిఫరెంట్గా ఉంది మంచిగా ఉంది పొలిమేర అనేది ఒక నీట్ సబ్జెక్టు అన్న ఒకటే మాట అన్న అంటే ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఏమన్నా చెప్పనా జీవించేశారు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా నీట్గా ఉంది అదే చెప్తున్నారు జీవించేశారు ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక పేరు అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు సినిమా పేరు చెప్తే అందరి పేర్లు చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను పేర్లు చెప్పలేదు ప్రతి ఒక్కరు క్యారెక్టర్ బాగుందన్న ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు అందరు డిఫరెంట్ డిఫరెంట్ ఎవరి స్టైల్లో వాళ్ళు యాక్టింగ్ మాత్రం చించేశారు పొలిమేర 2 అంటే కోపించేశాడు ఇప్పుడే పొలిమేర 2 మూవీ చూసి వచ్చిన నాకైతే మూవీ బాగా నచ్చింది మూవీ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది మూవీ హైలైట్స్ ట్విస్ట్లు చేతబడి సీన్స్ స్టోరీ హైలైట్ మూవీకి పొలిమేర 1 నేను చూడలేదు బ్రో పొలిమేర 1 చూడలేదు నేను పొలిమేర 2 చూస్తాగా 1 కూడా చూడాలని అనిపిస్తుంది పొలిమేర 3 కూడా వస్తుంది అంటే 1 బాగా ఉంది చాలా బాగుంది హిట్ అయింది అన్నారు పొలిమేర 2 చూస్తా పొలిమేర 2 కూడా సూపర్ హిట్ అయింది బాగుంది మూవీ స్టోరీ బాగుంది మూవీ చాలా మూవీ అయితే నాకు బాగా నచ్చింది మూవీ స్టోరీ చాలా బాగుంది అందరు చూడాలి మూవీ 5/4 రేటింగ్ మూవీ బాగుంది స్టోరీ చాలా బాగుంది మూవీ భయ్యా పొలిమేర 2 చూసా భయ్యా అద్భుతంగా ఉంది భయ్యా సినిమా మాత్రం వేరే లేని భయ్యా ట్విస్ట్లు బాగా ఏం తీసిన డైరెక్టర్ మాత్రం ఒక్కొక్క డైలాగ్స్ కానీ ఆ మూవీ కానీ సస్పెన్స్ హర్రర్ హెల్మెట్స్ అద్భుతంగా ఉంది భయ్యా సత్యం రాయేష్ కామాక్షి భాస్కర్ల గిడప్ శ్రీను రాకెన్ మౌళీ ఒక్కొక్క అంటే వాళ్ళకు ఇచ్చిన పాత్రలో వాళ్ళు జీవించేశారు భయ్యా నటించారంటే బదులు జీవించేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హర్రర్ హెల్మెట్స్ కానీ కాంతారా మన అండ్ చూసాం కదా కాంతారా అండ్ మన అది ఏంటి కొత్తగా వచ్చింది కదా వీరుపక్ష దానికంటే కూడా బీజిఎం కానీ అండ్ హర్రర్ మూవీస్ ఎలిమెంట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి పార్ట్3 కూడా ఉంది వెయిటింగ్ ఎవరైనా చెప్తున్నాను వినండి పార్ట్1 చూస్తేనే పార్ట్2కి రండి లేదంటే అర్థం కాదు సో అది మా ఊరి పొలిమేర 2